భారత్ శ్రీలంక జట్ల మధ్య ఆదివారం రోజున కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని ఇప్పటికే అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది కొలంబోలో ఆదివారం ఎనభై శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అది కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ మ్యాచ్ జరిగే రోజున వర్షం పడితే మరుసటి రోజు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రిజర్వేడేలో నిర్వహించనున్నారు ఒకవేళ రిజర్వేడే రోజు కూడా వర్షం పడితే ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు ఇకపోతే ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమ్ మేనేజ్మెంట్ పిలుపునిచ్చింది నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తూ అక్షర్ పటేల్ కు గాయమైంది దీంతో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ కు అక్షర్ పటేల్ దూరం అయ్యే అవకాశం ఉంది దీంతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు పిలుపు వచ్చింది సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ శిబిరంలో ఉన్నాడు ఈ రోజు శ్రీలంకకు వెళ్లి జట్టులో కలవనున్నాడు దీంతో మొత్తంగా రేపు ఫైనల్ మ్యాచ్ కి అటు వర్షం ఇటు అక్షర్ గాయం టీమిండియాకు ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుందో చూడాలి